స్పెషాలిటీ హాస్పిటల్స్. డాక్టర్ హారిక భీమా, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధుల శస్త్రచికిత్స నిపుణురాలు. మా ప్రత్యేకతలు సంతానం కొరకు అత్యాధునిక పద్ధతి ద్వారా ప్రత్యేక చికిత్స, నొప్పి లేకుండా సులభమైన సాధారణ కాన్పులు, సురక్షిత పద్ధతిలో సిజేరియన్ ఆపరేషన్లు, అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల ల్యాప్రోస్కోపిక్ ఆపరేషన్లు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. డాక్టర్ పి హరికృష్ణ, జనరల్ ఫిజిషియన్ మరియు షుగర్ వ్యాధి వైద్య నిపుణులు గారి వైద్య సేవలు అన్ని వేళలా అందుబాటులో. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వార ప్రవేశం నిబంధనల ప్రకారం కొందరికే పరిమితమని టీడీపీ స్పష్టంగా చెబుతూ అనాది నుంచి ఆచరిస్తున్నది. శ్రీవారి భక్తులు రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వార దర్శనం కొంతమందికే పరిమితమంది, ఆ విధంగా టీటీడీ వారు నిబంధనలు తయారు చేసి ఎవరైతే ప్రముఖులున్నారో, రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, గవర్నరు, మఠాధిపతులు, పీఠాధిపతులు, మంత్రులు, అదేవిధంగా ఇతర ప్రముఖులకు మాత్రమే తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారం గుండా అనుమతించాలని చెప్పని ఒక నిబంధనలు పెట్టుకున్నారు. కానీ నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చినప్పుడు, ఆలయ మహాద్వారం గుండా వెళ్లేటప్పుడు కొడాలి నాని శాసనసభ్యులు మహాద్వారం గుండా అక్కడున్నటువంటి విజిలెన్స్ అధికారులు వారిస్తున్నా కూడా అక్కడ అనుమతులున్నాయని చెప్పని లోపలికి అనుమతించడం ఇది సమంజసమేనా? నేను ఒకటే అడుగుతున్నాను టీటీడీ ఉన్నతాధికారుల్ని, ఈ విధంగా నోరున్న వాళ్ళకి మహాద్వార దర్శనం, నోరు లేని శాసనసభ్యులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా పంపించే పద్ధతి ఏమన్నా టీటీడీలో కొత్తగా తీసుకొస్తున్నారా? అలా అయితే అందరూ శాసనసభ్యులు ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, అందరినీ కూడా మహాద్వారం గుండా పంపించండి. అయిన వారికి ఆకుల్లో, కాని వారి కంచాల్లో అన్న చందంగా వ్యవహరించడం అనేది చాలా తప్పండి. ఇది ధర్మమేనా అని చెప్పి టీటీడీ ఇన్ఛార్జి ఈఓ గారిని అడుగుతున్నాను. ఈరోజు నిబంధనలకు నీళ్లు వదిలేశారు. అక్కడున్నటువంటి విజిలెన్స్ అధికారులు పాపం ప్రాధాయపడుతున్నారు టీవీల్లో చూస్తుంటే, అయ్యా వెళ్ళకూడదండి, మీరు వైకుంఠం గుండా రాండి అంటే వెళ్ళిపోతున్నారు. ఏమంటే అనుమతులు ఉన్నాయి, ప్రత్యేక అనుమతులు అంటే ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా అనుమతించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు కూడా మహాద్వారం గుండా తీసుకెళ్తానంటే అనుమతిస్తారా అండి? ఇది చాలా తప్పండి. దయచేసి ఈరోజు టీటీడీలో అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని తుంగలో తొక్కద్దండి. ఈరోజు సాంప్రదాయం ప్రకారం ఆడ పెద్ద జీయర్లు, చిన్న జీయర్లు స్వామివారి వాహనం ఊరేగినప్పుడు మహాద్వారం గుండా లోపలికి వెళ్తుంది. ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి గారితో ఎవరు వెళ్లాలో వాళ్ళనే అనుమతించండి. ఈ విధంగా మీరు ఇష్టానుసారంగా అనుమతించేసి రేపు ఎవరన్నా చిన్న ఉద్యోగస్తులు తప్పు చేసిన టీటీడీలో వెంటనే చర్యలు తీసుకుంటారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైతే ఈరోజు కొడాలి నాని నిబంధనలు అధిగమించి ఈరోజు మహాద్వారం గుండా పోయాడో ఆయన ద్వారా ఈరోజు కొత్తగా ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఎవరన్నా శ్రీవారి ప్రోటోకాల్ దర్శనం, విఐపి దర్శనం కావాలంటే గోవింద కోటి రాయాలి అని చెప్పి, మరి ఈరోజు తప్పు చేసినటువంటి ఆ కొడాలి నాని చేత గోవింద కోటి రాయించండి, కోటి సార్లు రాయించి తప్పైపోయిందని చెంపలేసుకుని స్వామివారి దర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వెళ్లి దర్శనం చేసుకోమని చెప్పండి. నేను ఒకటి అడుగుతున్నా, ఈ జిల్లాలో ఉన్నారు ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు, బ్రాహ్మణకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, అదేవిధంగా అన్ని వర్గాల ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తీసుకోపోండి. నోరుంటే ఒక చట్టము, నోరు లేకపోతే ఇంకొక చట్టాన్ని దయచేసి టీటీడీలో మాత్రం తీసుకురావద్దండి. నిబంధనలు తూచా తప్పకుండా పాటించండి, భక్తుల మనోభావాల్ని గౌరవించండి, ఆలయ ప్రతిష్టను కాపాడండి అని చెప్పని ధర్మకర్తల మండలికి, టీటీడీ ఉన్నతాధికారులకి, శ్రీవారి భక్తుడుగా, స్థానికుడుగా విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నానండి. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రారంభించిన అనతి కాలంలోనే 500కు పైగా గుండె ఆపరేషన్స్ విజయవంతంగా నిర్వహించడమే కాకుండా గుండె ఆపరేషన్స్ కు సంబంధించి ఎన్నో నూతన విధానాలను నెల్లూరుకు పరిచయం చేసిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి గారి ఆధ్వర్యంలో కరోనరీ యాంజియోగ్రామ్, పీటీసీఏ స్టంటింగ్, టెంపరీ ఫేస్ మేకర్ ఇంప్లాంటేషన్, పర్మనెంట్ ఫేస్ మేకర్ ఇంప్లాంటేషన్, ఓసీటీ, ఏఎస్డి డివైస్ క్లోజర్స్, పీడీఏ డివైస్ క్లోజర్స్, ఐవాస్, ఎఫ్ఎఫ్ఆర్, రీనల్ యాంజియోగ్రామ్, రీనల్ యాంజియోప్లాస్టీ, కార్డియాక్ యాంజియోప్లాస్టీ చేయడం మా ప్రత్యేకత. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.